ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను తొలగించడంపై హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు రమేష్ కుమార్. ఎస్సీసీగా తనను తొలగించడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని తెలిపారు. కేవలం తనను తొలగించేందుకు మాత్రమే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని కౌంటర్ అఫిడవిట్లో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో 5 ఏళ్లు లేదంటే 65 ఏళ్లు వయసు వచ్చే వరకు ఏది ముందైతే అది వర్తిస్తుందని గుర్తు చేశారు. మరోవైపు ఈ నెల 16వ తేదీన కౌంటర్ వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినా 2 రోజులు ఆలస్యంగా దాఖలు చేసిన విషయాన్ని రమేష్ కుమార్ న్యాయస్థానానికి గుర్తు చేశారు. నిర్దిష్టంగా లేని అసంబద్ధమైన సర్కారు అఫిడవిట్ను పరిగణలోకి తీసుకోరాదని కోరారు. ఎన్నికల సంస్కరణలు, స్థానిక సంస్థల బలోపేతం, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఆర్డినెన్స్ తెచ్చామన్న సర్కారు వాదనని తప్పుబట్టారు. తనను పదవి నుంచి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు మిగతా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కౌంటర్ అఫిడవిట్లో రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎస్సీసీగా తనను తొలగించడంపై హైకోర్టులో రమేష్ కుమార్ రిప్లై అఫిడవిట్ దాఖలు చేయడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి. థ్యాంక్ యూ ప్రణీత్. ఏపీ ప్రభుత్వం ఎన్నికల రాష్ట్ర కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగించడం పట్ల ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను ఉద్దేశపూర్వకంగానే కావాలనే ప్రభుత్వం తనను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి తొలగించినట్టు కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంకా దానికి సంబంధించి పూర్తిగా 30 పేజీల లేఖని ఆయన అఫిడవిట్ లో కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఏదైతే ప్రతివాదులుగా జీఏడి ముఖ్య కార్యదర్శి వాడు, పంచాయతీరాజు, గ్రామాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, అదేవిధంగా ప్రస్తుతటువంటి ఎన్నికల కమిషనర్ తనడో కనకరాజన్ని కూడా ఆయన ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. తనను చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా కూడా తనను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం తనను తొలగించినట్టు కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే హైకోర్టు దానికి సంబంధించి కూడా ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎన్నికల రాష్ట్ర కమిషన్ నుంచి తొలగించిన దానికి సంబంధించి 16వ తేదీనే కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం 2 రోజులు ఆలస్యంగా దాఖలు చేయడాన్ని కూడా ఆయన రమేష్ కుమార్ తప్పుపట్టారు. దీన్ని కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే పూర్తిగా రాజ్యాంగబద్ధంగా తను ఎన్నికైనప్పటికీ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి నిలిపివేయడాన్ని నిర్ణయించుకోలేనటువంటి ప్రభుత్వం తనపై ఉద్దేశపూర్వకంగా కక్షపూర్వకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. అయితే తన ఏదైతే ఎన్నికల కమిషన్ సంబంధించి ఎన్నికల కమిషన్ తన పదవి కాలం ఎంతుందో 5 సంవత్సరాలు 65 ఏళ్ల వయసు అవుతుందో ఏది ముందుగా ఉంటే దానినే కొనసాగించాలని మరోసారి కోరుకున్నారు. కేవలం ప్రభుత్వం అనవసరంగా అర్ధాంతరంగా ఆర్డినెన్స్ జారీ చేసి తనను పూర్తిగా ఎన్నికల రాష్ట్ర కమిషన్ తొలగించేందుకే ప్రభుత్వం చర్య తీసుకుంది. తాను స్థానిక సంస్థగత ఎన్నికలలో ఏదైతే జరుగుతున్నాయో అవకతవకలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే కరోనా విపత్తు ముందుగానే విపత్తును పసిగట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిలుపుదల చేయడం, ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో జరుగుతున్నటువంటి అవకతవకల విధంగా ప్రభుత్వం యొక్క చర్యలు ఏదైతున్నాయో పూర్తిగా వాటిని అడ్డుకోవడంతో కొంత ప్రభుత్వం జీర్ణించుకోలేక తను పూర్తి స్థాయిలో కట్టుకుని అనవసరంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చి తనను ఎన్నికల కమిషన్ నుంచి కూడా తొలగించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ చట్ట విరుద్ధమని రమేష్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందంటూ కూడా ఆయన న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. ఆ పిటిషన్ సంబంధించి 30 లేఖల సారాంశం మనం పరిశీలిస్తే తాను ఏదైతే ఎన్నికల కమిషనర్ హోదాలో చేసినటువంటి ప్రతి పనులు, అదేవిధంగా ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో కొంత తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను కావచ్చు, అదేవిధంగా ఈ కరోనాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పసిగట్టి ఎన్నికలను వాయిదా వేయడాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేక అర్ధాంతరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి కక్షపూరితంగా వరిస్తూ తీసుకొచ్చిందని చెప్పేసి ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక్కడ హైకోర్టులో పిటిషన్ లేఖన సారాంశం ఏదైతే అఫిడవిట్ దాఖలు చేశారో దాంతో పూర్తిగా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. దీనిపై పూర్తిగా ప్రభుత్వం కూడా హైకోర్టు దానికి సంబంధించినటువంటి కౌంటర్ కూడా దాఖలు చేయాలని
కోరినప్పటికీ కూడా 16వ తేదీ దాఖలు చేయాలంటే కనీసం హైకోర్టు సంబంధించినటువంటి ఆదేశాలను కూడా గౌరవించకుండా 2 రోజుల తర్వాత ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి ఆ కౌంటర్ అఫిడవిట్ కూడా కేవలం అన్ని ఉద్దేశపూర్వకంగా కావాలనే అబద్ధాలు కూడా అఫిడవిట్ లో చేసిన ఏదైతే ఉందో సంస్కరణ పెరిగితే అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఎన్నికల బలోపేతం కోసం ఆర్డినెన్స్ తెచ్చామన్న ప్రభుత్వ కౌంటర్ ని కూడా రమేష్ కుమార్ పూర్తిగా తప్పుపట్టారు. ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ స్థానిక సంస్థల బలోపేతం కావచ్చు, సంస్కరణ గురించి కూడా వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లేఖలో పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి ప్రణీత్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.